మిథున రాశి జూన్ నెల 2022 సంవత్సరానికి గాని మిథున రాశి వారికి డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తిని రాశి ఫలితాలు చెప్తున్నాను. మరి మిథున రాశి వారికి ఈ నెలలో ఆదాయం 11 వ్యయం 5గా ఉంది. చక్కగా మీకు వచ్చేటటువంటి రాబడి ఎక్కువగా ఉంది. తర్వాత కష్టాలు తక్కువగా కనబడుతున్నాయి, సుఖాలు ఎక్కువగా ఉన్నాయి. మరి మే నెలలో నేను చెప్పినటువంటి, ఏప్రిల్ నెలలో నేను చెప్పినటువంటి ఈ రెండు నెలల్లో కూడా మీరు విహార యాత్రలు తిరిగి వచ్చారు, చక్కగా అన్ని ఊర్లు కూలింగ్ ప్లేసెస్కి హిల్ స్టేషన్స్కి వెళ్ళి వచ్చారు. అలాగే ఈ యొక్క రాజ్యపూజ్యం రెండు అవమానం రెండుగా ఉంది మీకు. మరి రెండు కూడా సమానంగా ఉన్నాయి, తిట్టుకునేటటువంటి వాళ్ళు మెచ్చుకునేటటువంటి వాళ్ళు. మరి ఈ మిథున రాశి యొక్క గ్రహస్థితి మరి కాస్త మార్పు చెంది వృద్ధి చెందుతూ వస్తోంది. మీ యొక్క మానసిక ఆలోచన విధానాలు కూడా మారితే ఇంకా స్పీడ్గా మీకు బాగుంటుంది. ఇకపోతే ఈ యొక్క గ్రహస్థితి బట్టి మనకి లాభంలో ఉన్నటువంటి రాహువు ఏమైనా సరే మొండితనంతో మీరు అనుకున్నవన్నీ కూడా సాధించుకునేలా చేస్తారు. మీరు అదేవిధంగా తీర్థయాత్రలు విహారయాత్రలు వెళ్ళి వచ్చారు, మీదే మాటగా పైచేయిగా ఉంది. మీ భర్త, మీ అత్తలు, మీ ఆడబడుచులు అందరిలో కూడా మీ మాటలే వింటారన్నమాట. అలాగే మీరు ఇతరులని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటటువంటి స్వభావం ఉంటుంది. అయితే ఈ యొక్క రాహువు మెస్మరైజ్ చేస్తాడు. అయితే అదే రాహువు మరి దాన్ని సరైనటువంటి ప్రవృత్తిలో మీరు సరైనటువంటి డైరెక్షన్లో కనుక మీరు ఉపయోగించుకోకపోతే శిక్షించేటటువంటి విషయంలో రాహువుని శనిని మించినటువంటి వాళ్ళు లేరని గ్రహించుకోవాలి. రాహు రాక్షసుడైనప్పటికీ కూడా హీఈస్ అ వెరీ స్ట్రిక్ట్ ఆఫీసర్ అన్నమాట. అందువలన రాహు రాక్షసుడు కదా, చూడ దైవత్వాన్ని పొందినటువంటి గొప్ప వ్యక్తి రాహువు. అందువలన విష్ణుమూర్తినే నమ్మలేదు అతను. అందువలన ఈ యొక్క కుజుడు జూన్ 27 వరకు కూడా మీకు 10 ఉండి శుభమైనటువంటి ఫలితాలను ఇచ్చాడు. మీకు ప్రొఫెషన్లో గట్టి నిలకడగా ఉండి మీ యొక్క వృత్తిలో గొప్ప సాటిస్ఫాక్షన్ని మీరు పొందారు. అలాగే ఆర్థిక పరంగా మరి డబ్బులను బాగా సంపాదించారు, ఈ నెలలో బాగా సంపాదిస్తారు. మరి జూన్ 27 తర్వాత ఆఖరి వారంలో ఈ యొక్క కుజుడు స్వక్షత్రగతుడై ఉన్నాడు కాబట్టి ఆఖరి వారం చాలా బాగుంటుంది మీకు. మరి మీరు స్థలాలు కొంటారు, మీరు ఉద్యోగాల విషయాల్లో కూడా మీకు టీఏలు డిఏలు తర్వాత ఇంక్రిమెంట్లు బోనస్లు అవన్నీ వచ్చేస్తాయి ప్రైవేటు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి. అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ కూడా జరుగుతాయి. ట్రాన్స్ఫర్స్ కూడా దశమగురుడు మీకు చక్కటి శుభ ఫలితాలని మీకు ఇస్తాడు. అయితే గురుబలం తక్కువగానే ఉందని మనం చెప్పుకోవాలా. మరి స్వక్షత్రగతుడు అయినప్పటికీ కూడా మరి ఈ మిథున రాశి వారికి 70% మాత్రమే శుభ ఫలితాలని మీకు గురుడు ఇస్తాడు. మరి అదేవిధంగా మీకు 9వ ఇంటున్నటువంటి శని అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. మీకు జూన్ 5 తర్వాత వక్రిస్తున్నాడు. అందువలన జూన్ 5 తర్వాత మీరు అనుకున్నవన్నీ కూడా వక్ర శని శుభ ఫలితాలను ఇస్తాడు. మీరు ఎక్కువ కష్టపడకుండానే మంచిగా మీరు ఉన్నత స్థితికి మీరు వెళ్ళిపోతారు. అదేవిధంగా మీకు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు అల్లరి తగ్గిపోతుంది, మిమ్మల్ని వేధించడం అనేటటువంటిది కొంత పర్సెంట్ తగ్గుతుంది కంపారిటివ్గా. అందువలన పిల్లల వల్ల మీకు ఇబ్బందులు లేవని చెప్పుకోవాలా. మరి భర్త పరిస్థితి వల్ల ఇబ్బందుల పాలవుతారు మీరు. అతను మిమ్మల్ని అర్థం చేసుకోకుండా, మీ ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోకుండా, మీ అత్త ఆడబడుచులు వీళ్ళంతా కూడా మిమ్మల్ని ముప్ప తిప్పలు పెడుతూ ఉంటారు. అయితే కొంత బెటర్ అన్నమాట, వాళ్ళని ఎలాగో ఓర్మతో మీరు వాళ్ళని మీరు స్వాధీనపరుచుకుంటారు. అంటే విద్యార్థులు ఏం చేయాలంటే టార్గెట్ విధానం చేత ప్రయత్నించుకోండి. మీ శ్రమ తీరు ఒక విధంగా ఉంటే ఫలితం ఒక విధంగా వచ్చేటటువంటి సందర్భాలకు గోచరిస్తున్నాయి. అలాగే వాగ్వాదాలు ఇతరులతో, వాగ్వాదాలకు దక్కండి ఇతరులతో. మీరు అసలే మిథున రాశి వారు ఎప్పుడు కూడా లౌక్యంతో ప్రవర్తిస్తారు. ఈ లౌక్యమే మీ ప్రాణం ముంచుతుంది. ఎందుకంటే లౌక్యంతో ఏదో టెంపరీ రిలీఫ్ కింద ఏదో ఇతరులని మభ్యపెట్టి మన పనులు మనం చేసుకుందాం అనుకునేటటువంటి వాళ్ళకి లాంగ్ రన్లో అవతల వాళ్ళు గుర్తించి మీకు దూరంగా వెళ్ళిపోతారు. సరే, ఈ నెల గ్రహస్థితి బాగాలేదు కాబట్టి వాక్ వివాదాలలో లౌక్యంతో మీ యొక్క పనులు మీరు నిర్వర్తించుకుంటారు. మానసిక శారీరక అలసటలు ఉన్నప్పటికీ కూడా మీరు మీ యొక్క భవిష్యత్తు కార్యాచరణని మీరు ఏర్పాటు చేసుకుంటారన్నమాట. ఇకపోతే పెళ్లి కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి పెళ్లి కానటువంటి వాళ్ళకి మిథున రాశిలో ఖచ్చితంగా వారికి వివాహాలు అయిపోతాయి. మిథున రాశి వారికి అదేవిధంగా సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానాలు కలుగుతాయి. మరి విద్యార్థుల విషయంలో మరి చదువు బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. చదువు
సాగడమే కాకుండా మార్కులు మంచిగా వస్తాయి, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకునేటటువంటి వాళ్ళ దగ్గరకు వచ్చి ఆగుతాయి అన్నమాట. తర్వాత అంటే ఇంటర్వ్యూల్లో పోవడము, రన్నింగ్లో పోవడము, ఈవెంట్స్లో పోతూ ఉంటాయి అన్నమాట. తర్వాత మనము ఈ రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతుల పంట బాగుంటుంది, కౌలుదారులకి ఎక్కువ లాభం వస్తుంది, అందువలన వాళ్ళు అనుకున్నవన్నీ కూడా అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. ఎవరి దగ్గర తెచ్చుకున్నటువంటి అప్పులు, బంగారము వెండి అన్నీ కూడా కొనుక్కుంటారు, డైమండ్ నెక్లెస్లు కొనుక్కుంటారు. ఆడవాళ్ళు మీరందరూ కూడా మీ భర్తల దగ్గర మొహాటం లేకుండా అడిగి వసూలు చేసుకోండి, బట్టలు మంచి మంచి కొత్త బట్టలు కొనుక్కోండి. ఎందుకంటే మిథున రాశి మీకు ఈ నెలలో మంచి ఛాన్స్ ఇచ్చింది. మీకు వాళ్ళు పిసనార్ధనంతో వ్యవహరించడానికి అవకాశాలు ఉంటాయి మీ హస్బెండ్లు, అయినప్పటికీ కూడా మీరు వాళ్ళ పాకెట్లకు చిల్లు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ నెలలో. అందువల్ల మీరు శుభకార్యాలకు వెళ్ళాలి కదండి, మరి బట్టలు ఉండాలి కదా, డైమండ్ నెక్లెస్లు ఉండాలి, గోల్డ్ ఉండాలి కదా, కొనివ్వండి మరి. ఆ తర్వాత మీ యొక్క కుటుంబం అంతా కూడా కలిసికట్టు వ్యవహారంగా యోచనలు చేసుకుంటూ ఉంటారు. ఆడవాళ్ళు పాపం ట్రాన్స్ఫర్స్ లేక ఉద్యోగాలు చేసేటటువంటి ఆడవాళ్ళు ఇటు దూరం నుంచి అంత దూరం, ఇప్పుడు నా ఎన్నో 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఉద్యోగాలు చేస్తున్నారు పిసనార్ధనంతో. దగ్గరుంటే ఇల్లు అది రేట్ ఎక్కువ ఉంటుందని. మరి ఇటువంటి ఆడవాళ్ళ కష్టాలని మగాళ్ళు మీరు అర్థం చేసుకోవాలా, అర్థం చేసుకొని పిల్లలు కూడా మీరు మీ తల్లులకు పడేట కష్టాలని అర్థం చేసుకోవాలా. మరి పాపం తర్వాత పోనీ వచ్చిన తర్వాత మరి మీరు మీ ఫాదర్ కానీ మీరు కానీ ఏమైనా పనులు చేస్తారంటే చేయరు కదా. అందువలన మీ అమ్మలకు మీరు వాళ్ళ ఇంటి పనులు మళ్ళీ వాళ్ళే చేసుకోవాలా. కాబట్టి ఈ యొక్క శ్రమ కొంచెం తగ్గుతుందమ్మా మీకు. ఏ విధంగా అంటే మీ మిమ్మల్ని ఇంట్లో వాళ్ళు కూడా గుర్తిస్తారు, మీ కష్టాన్ని గుర్తిస్తారు. ఇక ఆఫీస్లో మీకు ఈ మీ ఆఫీసర్లు కూడా మిమ్మల్ని పెద్ద ఒత్తిడి చేయరు, పని ఒత్తిడి కూడా చాలా తక్కువగా ఉంటుంది. చక్కగా మీ పనులన్నీ కూడా చకచక అన్నీ కూడా పనులు అయిపోతాయి, గవర్నమెంట్ పనులన్నీ కూడా చకచక అయిపోతాయి, గృహాలు కొనుక్కుంటారు, స్థలాలు కొనుక్కుంటారు. విన్నారా, నర్వస్ వీక్నెస్ అనేటటువంటిది మాత్రం మీకు ఖచ్చితంగా వస్తుంది. మొఖాల నొప్పులు మీకు వస్తుంది, తల నొప్పి మీకు వస్తుంది. ఈ వ్యాధులు మొత్తం ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి ఈ రాశి వాళ్ళకి కంపల్సరీ జరుగుతుందన్నమాట. అందువల్ల మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీరు జిమ్లకి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఇంట్లో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళు ప్రత్యేకించి జిమ్లకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. జిమ్లు ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి సోషల్ సర్కిల్ని ఏర్పాటు చేసుకోవడానికి పెట్టబడి ఉన్నాయి తప్ప మీ ఆరోగ్య పటిష్టత్వం కోసం సహజమైనటువంటి ఎక్సర్సైజెస్ అనేవి కూడా ఉన్నాయి. అవి మనం ఇళ్లలో చేసుకోవచ్చు. ఇకపోతే క్రయ విక్రయాదుల దగ్గరికి వచ్చేసరికి అపరాలు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, తర్వాత కిరాణా షాపులు, బట్టల షాపులు, హోటళ్ళు ఈ నడుపుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కంపెనీ చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి బాగుంటుంది. మరి షేర్స్ అండ్ స్పెక్యులేషన్స్ చాలా బాగుంటాయి. మరి షేర్లు ఆడుకోండి చక్కగా, అవి ఎలాగో నష్టాలే తీసుకొస్తాయి, అదంతా మ్యానిపులేషన్ చేస్తారు వాళ్ళు. అయినప్పటికీ తప్పదు ఆడుకుంటున్నారు, స్టూడెంట్స్ ఆడేస్తున్నారు, ఏదో రోజుగా 500 వస్తుంది సార్ అంటున్నారు. బ్యాడ్ హ్యాబిట్స్ అయినా మరి ఏం చేస్తాం, మరి అలాగ కొనసాగుతుంది. మేమైతే మాత్రం మిమ్మల్ని ఆడొద్దని మాత్రం హెచ్చరిస్తాం నాయన. తర్వాత మీకు శుభకార్యాలు మీకు మీ ఇంట్లో జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అందువలన డబ్బులు ఖర్చు ఎక్కువ ఉంటుంది, బంధుమిత్రులు మీ ఇళ్ళకి వస్తారు, మేము వచ్చి చక్కగా పాల్గొంటారు, మరి దాని ద్వారా మీకు డబ్బులు అన్నీ కూడా ఖర్చు అయిపోతాయి. అలాగే ఈ ఇంతవరకు వాహన యంత్రాలు పాత రిపేర్లతో మీకు బాధలు పెడుతున్నాయి కదా, ఇప్పుడు మీకు ఆ శ్రమ తగ్గిపోతుందన్నమాట. ఓర్మతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం మీకు ఉంది. చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు పరిస్థితి బాగుంటుంది. సంగీత సాహిత్య కళాకారుల పరిస్థితి బాగుంటుంది. ఆ తర్వాత సాఫ్ట్వేరు, తర్వాత డాక్టర్లు, ప్లేడర్లు, ఇక ఇతర వ్యాపారాలలో ఇతర ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు పరిస్థితులన్నీ కూడా బాగానే ఉన్నాయి. మరి మీరు పేదల పట్ల చక్కగా జాలితో ముందుకు వెళ్ళండి. హాస్పిటల్ వ్యాపారాలు బాగానే ఉంటాయి. మరి దీని ద్వారా ఈ యొక్క గందరగోళాలను ఏర్పరిచేటటువంటి గ్రహ సంచారాలు కూడా మరి కొన్ని గోచరిస్తున్నాయి. కాబట్టి మీరు ప్లాన్స్ వేసుకుని దాన్ని బట్టి ముందుకు వెళుతూ అవసరాలకు తగినట్టుగా ఆదాయాలు వస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మీరు నడుచుకొని వెళ్ళండి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీకు మీ యొక్క బుధుడుకి బుధ జపం చేయించుకోండి, బుధ స్తోత్రాలు చేయించుకోండి, శ్రీ మహావిష్ణువు పారాయణ చేసుకోండి. అదేవిధంగా మీకు కిలోంపావు పెసలు దానం చేసుకోండి. తర్వాత పెసరట్లు వేసి పేదవాళ్ళకి పెట్టండి. ఇకపోతే మీ యొక్క కేతు దగ్గరికి వచ్చేసరికి కేతు స్తోత్రాలు చదువుకోండి, కేతు జపాలు చేసుకోండి, గణపతికి ఆరాధన చేసుకోండి. కిలోంప ఉలవలు ఆవులకి ఎద్దులకి పెట్టండి. కిలోంప ఉలవలు బ్రాహ్మణికి దానం చేయండి. శుభమస్తు.